హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాటర్డే. సాటర్డే అంటే ఇండియన్ ఫుడ్ సిరీస్ అనమాట. ఇండియన్ ఫుడ్ సిరీస్లో ఇది యాక్చువల్గా నా ఫేవరెట్ అని చెప్పొచ్చు, బికాస్ ఇట్స్ స్ట్రీట్ ఫుడ్. చాలా చాలా త్వరగా అయిపోతుంది, జస్ట్ 10 మినిట్స్లో, అండ్ ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈరోజు మనం మహారాష్ట్ర నుంచి, అంటే ముంబై నుంచి, ఒక స్ట్రీట్ ఫుడ్ని నేను చెప్పబోతున్నాను. చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇది వడపావ్ అండ్ పావ్ భాజీ, ఈ రెండింటిని కలిపితే వచ్చేదానిలాగా ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. దాట్ ఈస్ మసాలా పావ్. సో దీని గురించి ఇంకొంచెం తెలుసుకునే ముందు ఫస్ట్ రెసిపీ చూసేద్దాం. సో ఆలస్యం లేకుండా రెసిపీలో కలిపదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒక తవా పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. అవి కొంచెం వేడయ్యాక 1 ఫైన్ చాప్డ్ ఆనియన్ వేసేసుకుంటున్నాను. దీన్ని మంచిగా కలిపేసుకుంటున్నాను. ఎక్కువ మరీ ఫ్రై చేయొద్దు, స్ట్రీట్లో లాగానే కొంచెమే ఫ్రై చేయాలి, అది కొంచెం క్రిస్పీనెస్ ఉండాలన్నమాట. జస్ట్ వేయించుకుంటున్నాను లైట్గా. అండ్ ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు క్వాంటిటీ మీ ఇష్టం ఉన్నట్టుగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా లైట్గా అలా ఫ్రై చేసేసుకుంటున్నాను. టోటల్గా అస్సలు కుక్ చేయొద్దు, స్ట్రీట్ స్టైల్లో అస్సలు అలా కుక్ చేయరు టోటల్గా. ఇప్పుడు టమాటో చాప్ చేసుకున్నాను ఫైన్గా, అది కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని కూడా మంచిగా కలిపేసుకుంటున్నాను. ఈ టమాటోస్ అనేది కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది, టోటల్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం సాఫ్ట్ అయ్యాక మనం మసాలాస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కారం, తగినంత ఉప్పు, పావు భాజీ మసాలా, మంచిగా తరుక్కున్న కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా. పుదీనా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, కానీ దీంతో మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకుంటున్నాను. దీన్నంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. యాక్చువల్గా స్ట్రీట్ స్టైల్ లాగా స్పైసీ కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. మీ టేస్ట్ తగ్గట్టుగా మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోండి. దీన్ని మంచిగా కలిపేసుకుంటున్నాను నేను కాసేపు. అండ్ ఇప్పుడు దీన్ని స్మాష్ చేసేసుకుంటున్నాను. స్మాషర్ ఉంటే స్మాషర్తో స్మాష్ చేసేసుకోవచ్చు మీరు. స్మాష్ చేసేసుకున్నాను ఆల్మోస్ట్. ఇప్పుడు నార్మల్గా స్ట్రీట్లో అయితే ఎలా కార్నర్కి చేసేస్తారో కర్రీ అంతా ఒక ప్యాన్లోకి, అలా నేను అంతా కార్నర్ చేసేసుకుంటున్నాను కర్రీని. ఇప్పుడు ప్యాన్లో బటర్ వేసేసుకొని అది కొంచెం మెల్ట్ అయిపోయాక పాప్ తీసుకొని అది మధ్యలో కట్ చేసేసుకొని లైట్గా కాల్చుకుంటాను ఆ బటర్లో. ఒకవేళ మీ దగ్గర పావ్ లేకపోతే నార్మల్ బ్రెడ్తో కూడా మీరు ఈ మసాలా పావ్ని చేసుకోవచ్చు. ఇది లైట్గానే జస్ట్ రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కర్రీని తీసుకొని దీనిలో స్టఫ్ చేసేసుకుంటున్నాను, దాని మీద అప్లై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసేసి మీద పార్ట్కి కూడా నేను లైట్గా కర్రీని అప్లై చేసేస్తున్నాను. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకోవడం, కొంచెం కొరియాండర్ వేసేసి సర్వ్ చేసేసుకుంటున్నాను. దీన్ని మీరు లెమన్ అండ్ ఆనియన్స్తో సర్వ్ చేసేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ మసాలా పావ్. టైంతో పని లేకుండా ఎప్పుడైనా ఎంజాయ్ చేయొచ్చు ఈ మసాలా పావ్ని. సో చూసారు కదా, ఈరోజు రెసిపీ చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. యాక్చువల్గా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే అయిపోతుంది. జస్ట్ మీ దగ్గర బ్రెడ్ కానీ పావ్ కానీ ఏదన్నా ఉంటే సరిపోతుంది. సో మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది స్నాక్ పర్పస్ అయితే చాలా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది కాబట్టి. అండ్ ఫస్ట్ నేను మహారాష్ట్ర గురించి చెప్తాను, దాని తర్వాత ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్తాను. మహారాష్ట్ర అనగానే మీకేం గుర్తుకొస్తుంది? యాక్చువల్గా ఇక్కడ ఫారెన్లో ఉండే వాళ్ళకి ఎవరైనా మీరు ఇండియన్సా అనగానే ఫస్ట్ మీరు ముంబై నుంచా అని అడుగుతారు. అంత ఫేమస్ ముంబై అంటే. ఇండియాలో ఢిల్లీ అంటే మనకు ఎక్కువ ఫేమస్ కదా, బికాస్ దట్ ఈస్ ద క్యాపిటల్. కానీ ఢిల్లీ కన్నా కూడా ముంబై ఎక్కువ తెలుసు ఇక్కడ ఫారినర్స్కి. మీరు ఇండియనా అనగానే నెక్స్ట్ ముంబై అని అడుగుతారు. ముంబై కాదు అంటే మరి సౌత్ అని అడుగుతారు. అంత ఫేమస్ అనమాట ముంబై అంటే ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో, బికాస్ ఆఫ్ మోస్ట్లీ నేను స్ట్రీట్ ఫుడ్ అనే అనుకుంటున్నాను. అండ్ అక్కడ ప్లేసెస్ గురించి చెప్పాలంటే ఓఎంజీ, చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అక్కడికి వెళ్తే చాలు, యూ కెన్ ఎంజాయ్ యువర్ ఎంటైర్ లైఫ్ అన్నట్టుగా ఉంటుంది. నైట్ లైఫ్ చాలా బాగుంటుంది, ఫుడ్ చాలా బాగుంటుంది, అండ్ యూ గెట్ ఎవ్రీథింగ్ ఫర్ అ లెసర్ ప్రైస్ అనమాట. మీరు కూడా ఒకసారి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. నేనైతే చాలా పెద్ద ఫ్యాన్ని స్ట్రీట్ ఫుడ్కి. అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం మంచిగా అసలు రైస్ జోలికి కానీ చపాతీస్ జోలికి కానీ అసలు వెళ్ళకుండా ఇవే మొత్తం డే అంతా తింటూ ఉంటాను నేను. ఒకవేళ మీరు వెళ్ళి ఉంటే అక్కడ స్ట్రీట్ ఫుడ్లో మీకు ఏది ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ముంబైని ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అండ్ యాక్చువల్గా నేను మహారాష్ట్ర అనగానే అక్కడ చాలా ఫేమస్ కదా వడాపావ్, అది చూద్దాం అనుకున్నాను. కానీ
వడపావ్ అయితే అందరికీ తెలుసు కదా, ఈ రెసిపీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ దానిలాగే కొంచెం ఉంటుంది అని చెప్పేసి నేను ఈ రెసిపీ చూద్దాం అనుకున్నాను. యాక్చువల్గా 1960s వరకు కూడా అక్కడ ఓన్లీ మనకి సౌత్ ఇండియాలో సర్వ్ చేసినట్టు ఇడ్లీ సాంబారే ఎక్కువగా సర్వ్ చేసేవాళ్ళంట. సో అక్కడ లోకల్ పీపుల్కి జాబ్ లెస్ అయిపోయారు, జాబ్స్ ఎక్కువ ఉండేవి కాదు సౌత్ ఇండియన్ ఫుడ్ కాబట్టి. సో సౌత్ ఇండియన్ డామినేషన్ ఎక్కువైపోయిందంట అప్పుడు అక్కడ. సో వాళ్ళు దాన్ని ఆ డామినేషన్ని కొంచెం తగ్గించేయాలి అండ్ వాళ్ళకి ఎక్కువ జాబ్స్ ఉండాలి అని చెప్పేసి బాగా ఆలోచించారంట. అప్పుడు దాదర్ నుంచి అశోక్ వైద్య అనే ఒక పర్సన్ బటాటా వడ, బటాటా వడ అంటే ఆలుగొండలు ఉంటాయి కదా అది, అండ్ పావ్లో దాన్ని స్టఫ్ చేసి దానికి వడపావ్ అని పేరు పెట్టేసి అది సెల్ చేయడం స్టార్ట్ చేశాడంట. అప్పటి నుంచి వడపావ్ చాలా ఫేమస్ అయిపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే లండన్లో కూడా ఒక స్టోర్ ఉంది, అది చాలా చాలా ఫేమస్ అండ్ వాళ్ళు ఇయర్లీ ఆల్మోస్ట్ 4.5 crores సంపాదిస్తారంట జస్ట్ ఆ వడపావ్ సేల్ చేసి. అండ్ ముంబైలో అయితే ఒక్క రోజుకి 3 crores ఇన్కమ్ ఉంటుందంట ఓన్లీ వడపావ్కి, అంటే ఒక్కరు సంపాదించట్లేదు అందరిది కలిపి 3 crores వరకు ఇన్కమ్ ఉంటుందంట ఓన్లీ వడపావ్కి. అంటే ఆలోచించండి ఎంత ఫేమస్ అండ్ చాలా మందికి కూడా ఇష్టం ఇక్కడ కూడా లండన్లో కూడా. ఇక్కడ ఇండియన్సే కాకుండా ఫారినర్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు లండన్లో వడపావ్ అంటే. సో దాట్ ఈస్ టుడేస్ ఇండియన్ రెసిపీ అనమాట. ముంబై నుంచి మీరు ముంబై అనొచ్చు, బాంబే అనొచ్చు, ఏదైనా అనొచ్చు, కానీ రెసిపీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఎలా ఉంది అని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. వేళ మీకు ఈ వీడియో నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందా అనుకుంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళకు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటే చెప్పేసేయండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ఎస్ లైక్ షేర్ కమెంట్ అండ్ ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు చూసేయచ్చు. మళ్ళీ ఇంకో ఇండియన్ ఫుడ్ సిరీస్తో నెక్స్ట్ సాటర్డే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.